ఎన్నో ఛాలెంజ్లు ఉండగా ఈ కిక్కి ఛాలెంజ్ ఏమిటో తప్పదు భారీ మూల్యం. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ ఏమిటంటే కిక్కి ఛాలెంజ్. ఇంతకు ఇది ఏమిటి అని అనుకుంటూ ఉన్నారు కదా. నడుస్తున్న కారులో నుండి కిందికి దిగి ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేయడం. ఎన్నో ఛాలెంజ్లు ఉండగా ఈ ఛాలెంజ్ ఏమిటి అని మీకు కూడా డౌట్ రావచ్చు. అదంతే, కొంతమంది వెర్రి వాళ్ళకి ఇది తెగ నచ్చేసింది. వెంటనే రోడ్ల మీద కిక్కి ఛాలెంజ్ డ్యాన్సులు చేస్తూ వెళుతూ ఉన్నారు. విదేశాల్లో మొదలైన ఈ ఛాలెంజ్ ఇప్పుడు భారతదేశానికి కూడా వచ్చేసింది. ఈ కిక్కి ఛాలెంజ్ చేసే సమయంలో కొందరు కారులో నుండి కెమెరా పెట్టి డ్రైవింగ్ సీట్లో నుండి కిందికి దిగేస్తారు. అలా దిగేసిన తర్వాత ఇష్టమైన పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మరికొందరైతే డ్రైవింగ్ సీట్లో వేరే వారిని ఉంచి మరొకరితో తమ డ్యాన్స్ని షూట్ చేయిస్తూ ఉంటారు. ఇలాంటి ఛాలెంజ్ వలన ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ ఛాలెంజ్ స్వీకరించే ముందు కారులో నుండి కిందికి దిగాల్సి ఉంటుంది. ముందుకు నడుస్తూ ఉన్న కారులో నుండి కిందికి దిగే సమయంలో చిన్న పొరపాటు జరిగినా కూడా కింద పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ఇక కారు ముందు ఏం వస్తున్నాయో కూడా పట్టించుకోరు. అలాంటప్పుడు మనుషుల మీదకు కారు వెళ్ళడమో లేక కారు దేనికైనా గుద్దేయడమో జరిగిపోతూ ఉంటుంది. ఇంతటి ప్రమాదాలు పొంచి ఉన్న ఇటువంటి చెత్త ఛాలెంజ్లు మనకి అవసరమా? ఇక దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందిస్తూ యువత ఇటువంటి చిల్లర ఛాలెంజ్లను స్వీకరించకుండా మంచి మంచి గొప్ప గొప్ప ఛాలెంజ్లను స్వీకరించాలి అని, ఇలాంటివి ఎంతో ప్రమాదంతో కూడుకున్నవి అని చెప్పారు. రోడ్ల మీద ఇటువంటి ఛాలెంజ్లను చేయడం తప్పని చెప్పారు. తమ సూచనలను పట్టించుకోకుండా ఇటువంటి ఛాలెంజ్లను చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. యువత భారతదేశ భవిష్యత్తు అని ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయాలి, తప్పితే ఇటువంటి ఛాలెంజ్లు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు అని హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.